దీని శీర్షిక నోస్టాల్జియా. ఏది మిగిలించుకోవు, మరేది మిగిలనీయవు. కళ, జ్ఞాపకం నిజానికి రెండు అబద్ధాలే. ఒకటి జరిగింది, ఒకటి జరిగిపోయింది. సంగమ జంగమ, ఊదవేమిరా శంఖాన్ని, పాడవేమిరా తత్వాన్ని. బతుకంతా బొగ్గు పిల్లలాయగదరా తండ్రి. యాదులని మనాదులని కైగట్టి డప్పు కొట్టవేమిరా మాదిగ బక్కులు కాక. చిన్ననాడు దాచి దాచి తెచ్చిన గొడ్డు మాంసపు తునక వాసన వెంటాడుతోందిరా సురేష. ఎల్లిపాయ కారం కలిపి నోట్ల ఒక్క బుక్క వేటు. జమాల్చిచ్చా హోటల్ బంద్ పెట్టినాక సర్కారు బడి పిట్టలన్నీ చూచిరాతల జాతర చేస్తాయి. చినిగిన చెడ్డీల చీమిడి ముక్కుల దేవదూతలమే కదరా మనమంతా. చెక్క కత్తుల అట్ట కిరీటాల మహారాజులమే కదరా. పాడు పాడు కన్నూరోడా పాడరా పాట. జంగు పిల్లి వేట కన్నుల పాట, అన్నమైన సింగరేణి పాట, అందమైన సింగరేణి పాట. ఇప్పుడు నోరు తెరిచి నిన్ను మింగుతున్న ఓపెన్ కాస్ట్ పాట, మంగళపల్లి పాట, మన ఊరి పాట. పిల్ల నువ్వన్నారా, పచ్చి జామకాయ ముచ్చట్లు చెప్పు. గునుగు పూల వేట, కట్ల పూల మాట, బతుకమ్మ గద్దెల కాడ ఊరు చూపుల సంగతి. పోని బీరపూల దడిపక్కనే నీ వరకట్నపు మరణగాథ చెప్పు. చెప్పు నా రహస్య ప్రేమిక, వాల్కనో చూపుల వాల్కనుల దానా, నువ్వన్నా మాట్లాడు. మాబువల్లి పెదబాదూర్ చినబాదూర్ మేకల కోసే భాషామామ, మైబూ బ్రాస్ బ్యాండ్ మైనుద్దీన్. పీరిల ఊదు పొగల కనిపిస్తలేరెవ్వలు. అంతా రాకాశి బొగ్గు దుమ్ము, గతాన్ని గొంగడై కప్పేసిందా ఊరి జ్ఞాపకం. ఊరి జ్ఞాపకం ఇప్పుడు స్టేజ్ షో లేదు, ఒక కవిత లేదా మెదడంతా మొలుస్తున్న ఒక రెయిన్ ఫారెస్ట్. సంగతించిన సాయితలన్నీ కండ్ల నీళ్ళయి గారుతున్నాయిరా. మాయమైపోతున్నాడు ఒక్కొక్కడు పట్నపు పరదాల వెనుక. మంగళ నర్సయ్య కలవై నా కవితైనవా నాయన. కండ్ల నిండా లావాపాతపు సెగ నువ్వే కాదు, ఊరు కూడా ఇప్పుడు చచ్చిపోయింది తండ్రి. అమ్మా ఆకలైతుంది, నీ పాత చీర బొంతల తల ముఖం దాచుకున్నా. నీ పాత చీరల బొంతల ముఖం దాచుకున్నా. నొసట ఒక్క ముద్దు దేవనార్తి పెట్టు. ఎన్టీపీసీ ఆవిరి కళ్ళల్లో నిండింది అనసూయ. జిట్టి రేగు పనుల పలారం పెట్టు. ఆకలైతుందే అమ్మా, బతికే ఆకలి, బతుకై ఆకలి, బతుకుల ఆకలి. థ్యాంక్ యూ. నా పేరు మందా వెంకట్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని, అది మహబూబాద్ జిల్లా. మాస్క్ 200 సంవత్సరాలు నిండే కాబట్టి దాని సందర్భంగా ఆయన పేరు మీద కవిత రాయడం జరిగింది. నా శీర్షిక పేరు మానవత్వానికి మారు పేరు మార్క్స్. మానవత్వానికి మారు పేరు మార్క్స్. మహోన్నతుడు, మహోన్నతుడు దార్శనికుడు. శ్రమజీవుల కసచుకాలను, శ్రమ విలువలను విశ్వానికి తెలియజేసి జ్యోతి వలె వెలిగినాడు. విజ్ఞాన బాట వేసినాడు, బతుకుదారి చూపిస్తున్నాడు. పురుషాధిక సమాజాన్ని, సమాజ స్థానంలో స్త్రీ పురుష సమానత్వాన్ని, పేద ధనిక వర్గాలు లేని తమ సమాజాన్ని, మానవత్వానికి చిరునామా అయిన కమ్యూనిజాన్ని దరిద్రికి చేర్చిన జ్ఞాని. అదనపు విలువను అర్థశాస్త్రానికి ఎక్కించి అర్థశాస్త్రానికి అర్థం చెప్పిన అద్వితీయుడు ఆ మహానుభావుడు. ఒక మనిషి మరొకరిని దోపిడీ చేయని సమాజాన్ని, సృష్టించి తాత్వికుల స్థానాన్ని దిగంతాలకు చేర్చిన మానవత్వానికి మారు పేరు మార్క్స్. గతితారిక భౌతికవాదంతో ప్రపంచ భావవాద భావదారిద్ర్యమే ఆర్థిక అసమానతకు కారణమని జ్ఞానదం కలిగించిన అసాధారణ ప్రజ్ఞాశాలి కారల్. శ్రమ లేకుంటే పెట్టుబడి లేదు, కానీ పెట్టుబడి లేకుంటే శ్రమ లేదన్న. పరాణ బుక్కుల ప్రగల్భాలు ఇకపై చల్లవన్న. దాస్ క్యాపిటల్ సవాల్ను స్వీకరించే నాదుడే పుట్టలేదన్న. పెట్టుబడి హింస రాజ్యమైన నాణానికి ఇరువైపులా ఓ రాజ్యమా నీ ఉనికెక్కడ అడుగుతుంది కమ్యూనిజం. పెట్టుబడిదారి వ్యవస్థను కూల్చా, శ్రమదోపిడిని అంతం చేయ. నిరంతరం జరుగుతున్న మాన హోమాన్ని, ప్రకృతి విధ్వంసాన్ని, మానవుడు సృష్టించే ప్రళయాన్ని నిరోధించే మార్క్సిజం ఒకటేనని తెలియజేయ కదలండి. కమ్యూనిజానికి బాటలు వేయ, విశ్వజనులారా కలిసి రారండి. థ్యాంక్ యూ సార్. కవితను మీకు వినిపిస్తాను. లోక వంతెనలు, ఈ వంతెనలే కదా ప్రతి హృదిని, ప్రతి యదని కలిపిన ఆత్మీయ రాగ పల్లరి, జీవన సూత్రధారి.
ఇరువురి గుండె కోనలో ప్రేమ సంభాషణలు అందించిన నిత్య సమన్వయవాది సహజ వృక్షం. ఒకనాటి అద్భుత సౌందర్య శిల్పల్ని శిల్పించినటువంటి చారిత్రక సౌధాల సమూహాల కథనపు నేటి గైడ్, మనల్ని కదిలించే నడిపించే జ్ఞాన జలపాతాల వినూత్న ఆవిష్కరణల సందాతలు ఈ వనలు. ఈ వంతెనలు చుట్టూరా నిశ్శబ్దావరణాన్ని తొలగించే శబ్ద సందేశకారిణి, నేటి కాలానికి క్రొత్త కాంతుల కిరణాలు వెదజల్లే మౌన నోములను బ్రద్దలు కొట్టే నిత్యరాగ రసరాగ జరిని వినిపిస్తూ జ్ఞానామృతాన్ని పంచే రేపటి జ్ఞాన సూర్యుళ్ళ నిర్మాతలు ఈ వంతెనలు, సుదూర గమ్యాలను చేరువ చేసే నేస్తాలు ఈ వంతెనలు, సర్వసంపదల దేశదేశాలు అందుకునే భాగ్యదాతలు ఈ వంతెనలు, ఇవెప్పుడు నిత్య ప్రగతిదారులు పురోగామి గాథలు ఈ వంతెనలెప్పుడు మానవీయ పంటలు సాగు చేసే తాత్విక జీవన సారాంశాల మూలకర్తలు, బ్రతుకు గీతాల రచనలతో నలుదిశల మేల్కొల్పుల ఉషోదయాల కర్తలు, ఆలాద సంగీతాల పూదోటలు, స్వార్థ భోగాల ప్రపంచంలో పల్లె స్వచ్ఛ మూర్తిగా నగర పగటికలల సుఖాల స్వర్గానికి సకాలాన్ని పంచే పసిడి పంటల త్యాగమూర్తి, అనురాగాల సోదరి, విశ్వ విజ్ఞాన సాంకేతిక సంచారి ఈ వంతెనలు, మనుషుల మధ్య అగాధాలు పూడ్చే వంతెనలు కావాలి. రెండు ప్రపంచాల నడుమ జనలోకం సారథి వారధి, నవలోక ప్రపంచానికి సమాజ నాగరికలోయ నుండి ఎగరేసిన విశ్వ విహంగ శాంతిక జెండాల తలతలలు, మానవీయ ప్రేమల జనస్వరాలు ఈ వంతెనలు, సకల దేశదేశాల సోదర బంధనాలు వికాసోదయమే ఈ వంతెనల నిరంతరమై విధులను వెదజల్లేదే. అందుకే లోకావలికి వంతెనలు కావాలి, నవ వంతెనలు కావాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు సాహితీ మిత్రులు, కవిమిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి మాది పెద్దపల్లి జిల్లా ఓదల మండల కేంద్రం. కవిత శీర్షిక, ఎక్కడుంది లోపం ఏమవుతుంది లోకం. ఏమో ఈ ప్రపంచలోకం ఎటుపోతుందమ్మో, కత్తులతోనే వంతెన వేసే కషాయి మూకమ్మో. ఏమో ఈ ప్రపంచలోకం ఎటుపోతుందమ్మో, కత్తులతోనే వంతెన వేసే కషాయి మూకమ్మో. నీరు లేని ఊట బావులను అడుగు, చుక్కలేని శిల ఏరును అడుగు, ఎండుతున్న ఆ పంటను అడుగు, ఎగురుతున్న పాల పిట్టను అడుగు. ఎక్కడుంది లోపం ఏమవుతుంది లోకం. కౌలు రైతుల చావులను అడుగు, కంటిలోని కను పాపను అడుగు, గుండెలోని ఆ శ్వాసను అడుగు, పండుటాకు ముసలోని అడుగు. ఎక్కడుంది లోపం ఏమవుతుంది లోకం. నింగిలోని ఆ మబ్బులను అడుగు, పేదవాడి ఆ ఆకలిని అడుగు, గర్భగుడిలోని దేవుణ్ణి అడుగు, గాడి తప్పి నా వ్యవస్థను అడుగు. ఎక్కడుంది లోపం ఏమవుతుంది లోకం. నీరు లేని ఊట బావులను అడుగు, చుక్కలేని శిల ఏరును అడుగు, ఎండుతున్న ఆ పంటను అడుగు, ఎగురుతున్న పాల పిట్టను అడుగు. ఎక్కడుంది లోపం ఏమవుతుంది లోకం. కృతజ్ఞతలు సార్.